ఇంకొక విషయం మీకు చెప్తా ఉన్నాను. ఇసుక విధానం, ఈ ఇసుక విధానం ఎంత లోపభూయిష్టంగా ఉందంటే, మీరు చెప్తున్నది ప్రపంచంలోనే అంటే చాలా అత్యుత్తమమైన విధానాన్ని మనం తీసుకొచ్చాం కాబట్టి ఈ విధానం అందరితో కొనియాడబడుతుంది, అందరూ కూడా ఈ విధానాన్ని ఫాలో అవుతారని చెప్పారు. నిజమేమో అనుకున్నాను నేను. ఇప్పటికీ కూడా ఇసుక ఎంత దారుణంగా ఉందంటే, నేను ఈ ఇసుక విషయంలో మా జిల్లాకి తూర్పుగోదావరి జిల్లాకి ఒక ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఈ ఇసుక బాధ్యతను చూస్తూ ఉన్నారు. ఆయనకి నేను ఫోన్ చేశాను, పేరు ఎందుకుగానే అయితే నేను ఆయనకు ఫోన్ చేశాను. ఆయనకు ఫోన్ చేసినప్పుడు ఇసుకది చాలా బాగుందండి అదండి ఇదండి అని చెప్పుకొని వచ్చారు. సరే, నేను మీకు ఇది కామెంట్స్లో నేను పెడతాను. ఈ ఇది నేను జూన్ 20న నేను ఇసుక్కి డబ్బులు కట్టాను. జూన్ 20న ఇసుక్కి డబ్బులు కడితే ఈవేళ 11వ తారీఖు జూలై 21 రోజులు అయింది. గోదావరి ఎక్కడుందండి? రాజమండ్రిలో, రాజమండ్రి పక్కన ఉంటుంది. ఎంత దూరం అండి రాజమండ్రిలో? ఎక్కడికని గాడాలన్నది ఎయిర్పోర్ట్కి ఇవతలు ఉంటుంది కాబట్టి ఈ గోదావరి నుంచి ఏ ర్యాంప్ నుంచి మనం చూసుకున్నా కానీ 10 కిలోమీటర్ల లోపు ఉంటుంది, వస్తే 10 కిలోమీటర్ల లోన్ ఉంటుందండి. ఇక్కడ ఇసుక రేట్ ఎంత అన్నారంటే దీంట్లో 375 రూపీస్ పర్ ఎంటీ అన్నారు. అంటే 3 ఎంటీలు అంటే ఒక యూనిట్, అంటే 2200 ఒక యూనిట్. మాది నేను 3 యూనిట్లకి నేను ఇసుక బుక్ చేశానండి. అంటే 18 ఎంటీ 6 ఎంటీ అంటే ఒక యూనిట్. నేను 18 ఎంటీలు బుక్ చేశాను. అంటే 18 ఎంటీలో ఇసుక ఖరీదు వచ్చి శాండ్ ప్రైస్ ఇది వచ్చి 67.50 అండి. అంటే ఇసుక ఖరీదు 6,750 అండి. హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఫ్రమ్ రీచ్ టు డిపార్ట్మెంట్ డిపోర్ట్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఫ్రమ్ రీచ్ టు డిపో 4,500. ఇది అవసరమా అండి? ఇది ఇంతకుముందు గవర్నమెంట్లో ఎప్పుడన్నా ఉందండి? దీనికి మీరు ఏమన్నా టెండర్ పిలిచారండి లారీలు ట్రాన్స్పోర్ట్కి? ఇక్కడ ఎక్కడే మొత్తం అవినీతి అంతా ఇక్కడ ఎక్కడ జరుగుతుందంటే ఈ డిపోలకి, ఇసుక రేవుల నుంచి డిపోలకి స్టాక్ పెట్టుకున్నానికి అని చెప్పి ఆ డిపోలకు తరలిస్తూ ఉన్నారు. ఆ డిపోల ఛార్జీలు అది ఈ ఎవరి మీద వేస్తున్నారండి? ఈ యొక్క ఎవరైతే కట్టించుకుంటారో, ఎవరైతే లబ్ధిదారుడి మీద వేస్తున్నారు. వేసి ఎంతండి? 6,750 ఇసుకైతే 4,500 ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. మనకు సంబంధం గవర్నమెంట్ ఇసుక నుంచి డైరెక్ట్గా మన దగ్గర తీసుకొచ్చేస్తే అది వచ్చి 3,858 రూపాయలు. అలాగే ఇవ్వకుండా డిపోకు తరలించి, ఇసుక నుంచి డిపోకు తరలించి, డిపో నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుందండి లబ్ధిదారుడి దగ్గరికి. ఈ అంటే ఈ డిపో నుంచి ఇక్కడికి రావడానికి 3,858. అంటే 2 కాలమ్స్ ఉండాలండి. ఒకటి శాండ్ ప్రైసు, డోర్ డెలివరీ ఛార్జెస్ ఉండాలి. కానీ ఇక్కడ 3వ పాయింట్ ఏంటంటే రీచ్ టు డిపో. ఇప్పుడు దీనివల్ల 6,750 అని ప్రైస్ ఫిక్స్ చేసిన ఇసుక నా దగ్గరికి వచ్చేటప్పటికి 15,108. ఎప్పటికి వస్తుందండి ఈ దీనివల్ల? 11 రోజులు, 11వ తారీఖు ఇది, అది 10 రోజులు 21 రోజులు అయినా ఈ రోజుకి ఇంకా రాలేదు. జాయింట్ కలెక్టర్ గారు మీకే చెప్తున్నాను, మీరు చాలా గొప్పగా మీరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఈ ప్రోగ్రామ్. ఇంత దరిద్రగొట్టు విధానం ఎక్కడా లేదండి. అసలు మొత్తం దోపిడీ అంతా ఇక్కడే జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుందంటే మీరు రీచ్ నుంచి డిపోకి తీసుకెళ్తున్నారు. అది వినియోగదారుడి మీద వేయాల్సిన అవసరం ఏంటండి? వినియోగదారుడికి మీరు ఏమైనా పోనీ అక్కడ స్టాక్ పెట్టుకుని ఏమన్నా టైం వేస్తున్నారండి? టైం కేయట్లేదు. మీరు డైరెక్ట్గా రీచ్ నుంచి వినియోగదారుడికి వచ్చినప్పుడు వాడి మీద ఈ డిపో ఛార్జెస్ అన్నాయి పోతాయి. ఇంతకుముందు గవర్నమెంట్లో ఇసుక ఫ్రీ ఉండి ఓన్లీ ట్రావెలింగ్ ఛార్జెస్ తీసుకునేవారు.
అది కూడా మనకి ఇప్పుడు 15,000 అయితే అప్పుడు 6,000కి వచ్చింది, 3 యూనిట్లు ఇసుక డైరెక్ట్గా ఒక రోజులో వచ్చేసింది. మరి ఈ రోజున మీరు ఇది ఎవరికి అప్ చెప్తున్నారంటే, మీకు డబ్బులు ఇచ్చి ఎవరైతే టికెట్లు కొనుక్కున్నారో ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్సీపీలో డబ్బులు ఇచ్చి టికెట్లు అయితే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఈ యొక్క ఈ కాంట్రాక్ట్లన్నీ అప్ చెప్పారండి. ఇప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్టర్ రీచ్ నుంచి డిపోకి తీసుకెళ్లసిన కాంట్రాక్ట్కి మీరు టెండర్లు వేయాలి. టెండర్లు వేశారండి, మీరేం చెప్పారు? టెండర్ల విధానంలో గొప్ప సమూలమైన మార్పులు తీసుకొస్తాం, హైకోర్టులో కూడా దీన్ని పెట్టి ప్రవేశపెట్టి మేము అసలు టెండర్లే పిలవలేదు. మీరు ఈ ట్రాన్స్పోర్ట్కి టెండర్లే పిలవకుండా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి అంటే మీకు డబ్బులు ఎవరైతే ఇచ్చి టికెట్లు కొనుక్కున్నారో వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. మినిస్టర్లకు లేదు, ఎమ్మెల్యేలకు లేదు, నాకు తెలుసు. ఎవరైతే డబ్బులు కట్టుకుని టికెట్లు కొనుక్కుని దగ్గరో వాళ్ళకి మీరు ఇస్తున్నారు. ఇది మేము చాలా గొప్పగా చేసిన విధానం అని మీరు చెప్తా ఉన్నారు. ఇంకేం చెప్తా ఉండే దీని గురించి? కాబట్టి కొంచెం మారండి. అసలు ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఇంతకుముందు ఇసుక ఎలా వచ్చింది ఏంటి అన్నది మీరు తెలుసుకోకుండా ఈ రకమైన పరిపాలన పెట్టి ప్రజల్ని చాలా బాధ పెడుతున్నారు. వినియోగదారులని, వినియోగదారుడు ఏదన్నా కట్టుకుందామంటే వాళ్ళకి నరకం చూపెడుతున్నారు ఇసుక వల్ల. నాకే ఇది జరిగిందండి, 10 సంవత్సరాలు ఎంపీ చేసి నేనే కట్టి నా పేరు మీద కట్టిన దానికి ఈ 21 రోజులైనా ఈ రోజుకి రాలేదంటే ఇంకేమనాలి చెప్పండి. అది మీ గొప్ప పరిపాలన.